తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా నూతనంగా జగన్ మోహన్ రెడ్డి విడుదల చేసిన మోనపూరిత జాబ్ క్యాలెండర్ను నిరసనగా ఈ రోజు అమలాపురం పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు చిలువూరి సతీష్ ఆధ్వర్యంలో కూరగాయలు అమ్ముతూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది। మనం జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటున్నాం। ఐక్యరాజ్య ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా ఉన్న युवत उत्साहपरचा की नैक्स्ट युवत कष्ट तीर्चा की कार्यक्रम प्रदमी कार्यक्रम अंतर्जातीय युवजन दिनोत्सव रेल संवर आगस्ट 12 तारीखन मोटमोद प्रारंभ जी इदे रोजना अंदी कार्यक्रम मन अंदर यावत् प्रपंचमंत अंतर्जातीय युवजन दिनोत्सव प्रपंचमंत जरूर इदे रोजना अंकनी कार्यक्रम जरूर नैक्स्ट మన ఈ యువత ఈ ఆంధ్రప్రదేశ్ లో యువతకి మన జగన్ మోహన్ రెడ్డి గారు నాకు అధికారంలో రాకముందు 230,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ఖాళీలు ఉన్నాయి 230,000 ఉద్యోగాలు ఈ అధికారంలో రాగానే నేను భర్తీ చేస్తానని చెప్పి మొత్తం యావత్ యువతను మోసం చేయడం జరిగింది। ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి మొన్న ఈ 2 సంవత్సరాల కాలంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోగా మొన్న 2021 సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి 10,143 उद्योग रिज़ 10,143 उद्योग अंदर मुख्यमंत्री उद्योग ग्रूप उद्योगी ले अत चयल कहीसम संवसरा याबल चुप उद्योग रिज़े युवत न्याय से जरगो नैक्स्ट मन टीडी तेल देश प्रभुत्म अधिकार దగ్గర దగ్గరగా 2014 18 సంవత్సరం 2 సంవత్సరాలు కలిపి 16,000 మంది టీచర్ పోస్టులు భర్తీ చేయడం జరిగింది। అలాగే తెలుగు ప్రభుత్వ అధికారంలో 5 లక్షల కోట్ల విలువ చేసే 39,450 పరిశ్రమలను నెలకొల్పి దాని ద్వారా 5.13 లక్షల మంది ఉపాధి యువత యువతలకు ఉపాధి కల్పించడం జరిగింది। అలాగే మన ఈ జాబ్ జగన్ మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్లో కానిస్టేబుల్ ప్రత్యేకంగా 20,000 పాదికేలు ఖాళీ ఉంటే 10,000 చిల్లర ఖాళీ ఉంటే దాంట్లో ఓన్లీ 450 కానిస్టేబుల్ పోస్టులు ఉంటే భర్తీ చేయడం జరిగింది। మన बीपीआरडी गणकाल प्रकार 2020 जनवरी 1 ना की 10,000 चिल्लर कांस्टेबल उद्योग खाली उन्नी अंदर रिजे 450 रिजेस युवत मन आंध्र प्रदेश युवत इंचुमचु 5 लक्षल मंद पैगा युवत उद्योग कोचिंग सेंटर अति कष्ट कोचिंग वेल रूपये खर्चपे वील नटे उम्मीदन जो मन तेलुगुदेश गवर्नमेंट टाइम इदे एबीपीएससी पोलीस रिक्रूटमेंट बोर्ड द्वारा 10,000 उद्योग कांस्टेबल उद्योग पोलीस उद्योग मन तेलुगुदेश गवर्नमेंट इवे जी जगन गवर्नमेंट ओनली केवल 450 उद्योग जी नैक्स्ट संवत्सर काल नीचे प्रवेट स्कूल कॉलेज टीचिंग अंड नॉन टीचिंग एवरते उपाध्याय वाली संवत्सर नीचे कहीसम जीतम लेकिन డైలీ లేబర్ కి ఎల్లి పరిస్థితుల్లో ఉంది। ఎటువంటి పరిస్థితుల్లో నాలు ఎవర్నే కూడా మన ఈ ప్రభుత్వం ఆదుకోలేదు। మన టీడీపీ గవర్నమెంట్ లో కనీసం ఒక 6 లక్షల మందికి పైగా నిరుద్యోగ భృతి ఇచ్చి మన యువతని ఆశ్రయంగా నిలిచాము। కనీసం ఈ అధికారం ఈ వైఎస్ఆర్సీపీ అధికారం రాగానే ఆ పదకాన్ని కూడా రద్దు చేశారు। ఇలాగా యువతని మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత 20 లక్షల మంది పైగా యువత మొత్తం అందర్నీ కూడా నట్టేడు ముంచడం జరిగింది। దీనికి మన మనందరం కూడా యావత్ యువత కూడా మన వివేకానంద మన శ్రీశ్రీ గారు చెప్పినట్టు పోరాడితే పోయేది ఏముంటది బానిస సంఖ్యలు తప్ప అని మహాకవి శ్రీశ్రీ గారు చెప్పినట్టు మన ఆ మాటను ఆదర్శంగా తీసుకుని మన రాష్ట్రంలో ఉన్న యావత్ యువత కూడా మనం పోరాడాల్సిన సమయం ముందు వచ్చింది। అందరూ కూడా ఈ పోరాటంలో పాల్గొనాలని కోరుకుంటూ ఈ ఆల్రెడీ 2000 సంవత్సరంలో ఈ ఐక్యరాజ్య సమితి పెట్టిన ఈ అంతర్జాతీయ యువజన कार्यक्रम मन तेलुगुदेश प्रभुत्वं गत मूड़ शताब्दाल नर्णिंची तेलुगुदेशानिकि अनुबंध संस्थैन तरपुन प्रति कार्यक्रम में पाल्गोंटू युवतकु आदर्शंगा उंटू युवत कष्टालु तीरुतू आल्रेडी 3 दशाब्दाल नर्णिंची मन तेलुगुदेश प्रभुत्वं अधिकारंलो तेलुगुदेश प्रभुत्वं अनुबंध संस्थैन तरपुन युवत तरपुन पोराटं जरिगिंदी। अलागे ఆల్రెడీ వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత
ఉపాధి దొరక 300 మంది యువత ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. రేపొద్దున్న మన యువత కోసం ఆల్రెడీ తెలుగు యువత మన యువత కోసం ఉపాధి కల్పన కోసం ప్రతి ఒక్క ఆల్రెడీ పోరాడతాం. నిరుద్యోగ సంఘాలతో కలిసి పోరాడతం జరుగుతుంది. రేపు జరగబో రేపు ఏ పోరాటం కన్నా సిద్ధంగా ఉంటామని తెలుగు తరపున తెలియపరుస్తూ ఈ కార్యక్రమం వచ్చిన తెలుగు సోదరులకు కార్యకర్తలకు టీడీపీ కార్యకర్తలకు మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం తెలుపుతున్నాను.